హలో సార్, మరి తొందరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి నవంబర్ 30కి. మరి ఇప్పుడైతే ప్రజెంట్ పొజిషన్ తీసుకుంటే ఏ పార్టీకి గెలిచే ఛాన్స్ ఉంది? ఎన్ని సీట్ల వరకు ఏ పార్టీకి వచ్చే ఛాన్స్? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అంత జనాలు ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే, కేసీఆర్ పాలననే 9.5 సంవత్సరాలు పరిపాలించిండు. ఈరోజు పథకాలు ఇలా అన్ని పథకాలు కూడా హనుమంతుని లేని గుడి లేదు, కేసీఆర్ పథకం లేని కుటుంబం లేదనే విధంగా ఈరోజు జనాలు అందరూ కూడా సంతోషిస్తుండ్రు. కేసీఆర్ మళ్ళొస్తే మాకు కొడుకు లేనటువంటి లోటు కూడా ఇలా పెన్షన్ కార్యక్రమంలో తీరుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో గతంలో కంటే కూడా ఈరోజు సీట్లు బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ వస్తాయని కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు గజ్వేల్లో ఈటెల రాజేందర్ గారు కానీ, ఇంకా మరి మన నిజామాబాద్ సైడ్ కామారెడ్డిలో మన రేవంత్ రెడ్డి గారు కానీ, వాళ్ళంతా డిపాజిట్ రానటువంటి వాళ్ళు, వాళ్ళకు కేసీఆర్కు పోటీ ఉంటుందండి. వాళ్ళకు ఈటెల రాజేందర్ సామాజికానికి న్యాయం చేయలేడు, రాష్ట్రానికి ఏం చేస్తాడు ఆయన? అదొకటి, కంపల్సరీ బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ ఏర్పడుతుంది, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతాడు, ప్రజలకు న్యాయం జరిగేది కూడా కేసీఆర్ తోటి అని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయ్యారు. సైడ్ వన్ సైడ్ డిసైడ్ అయ్యారు, ఇంకా దానికి వ్యతిరేకం ఏముంది? ఇంకా ఈటెల రాజేందర్ గెలుస్తే ఈటెల రాజేందరే హుజరాబాద్లో ఓడిపోతున్నాడు, ఇంకా రేవంత్ రెడ్డి కొడంగల్ ఓడిపోతున్నాడు, ఆయనకు పోటీ ఏముంటుందండి ఇంకా? అది అలాగే మన బీజేపీ తోటి జనసేన పార్టీ పొత్తుతో వస్తుంది, ఇటు కాంగ్రెస్ పార్టీకి కాస్త తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తూ వస్తుంది, మళ్ళీ షర్మిల గారు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది. ఏంటి ఈ పొత్తులతో మరి ఒక బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా వస్తుంది? ఇప్పుడు జనసేన పార్టీ బీజేపీ పార్టీ అనేది తోక పార్టీలు, అవి ఆ తోక పార్టీలతో బీఆర్ఎస్కి ఏం జరుగుతుందండి? ఏం కాదు, అది కంపల్సరీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. యథావిధంగా గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయి, గతంలో కంటే కూడా అందరికి కూడా మెజార్టీ వస్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో కానీ తెలంగాణ వ్యాప్తంలో కానీ మళ్ళీ సుడిగాలి పర్యటన అనేది కంపల్సరీ రాబోతుంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ కొద్దిగా పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది బీఆర్ఎస్ పార్టీకి, కొద్దిగా సీట్లు అనేవి తగ్గుతాయని చెప్పేసి అంటున్నారు, మీ ఒపీనియన్? ఓట్ పర్సంటేజ్ ఏదన్నా కొద్దిగా పెరుగుతుంది అంతేగాని, గవర్నమెంట్ వచ్చేంత వాళ్ళే 12 మంది ముఖ్యమంత్రులు, రోజు నేను ఒక్కొక్క ముఖ్యమంత్రి, ఒకరోజు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, వెంకటరెడ్డి ముఖ్యమంత్రి, ఇంకా మళ్ళీ కొత్త ముఖ్యమంత్రులు ఇప్పుడు ఎంతమంది వస్తారు, వాళ్ళ ముఖ్యమంత్రుల గురించి కొట్లాడుతారు, వాళ్ళ ప్రభుత్వం ఏడొస్తుందండి ఇంకా? దాదాపు 119 స్థానాలకి ఎన్ని బీఆర్ఎస్ పార్టీ గెలవచ్చు? సారు కారు 106 ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకు గారని చెప్పండి. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లయితే టీఆర్ఎస్ పార్టీ చేసుకుంటూ వచ్చింది, అబద్ధం మాటలు మాట్లాడే టీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదు. కర్ణాటకలో ఏమైంది? మొత్తం అబద్ధమే, అది ఇస్తా ఇది ఇస్తా చివరికి చూస్తే ఏం లేదు. చెప్పిన మాట మీద నిలబడాలంటే మన సీఎం, చెప్పిన మాట మీద నిలబడాలంటే మన కేటీఆర్ సాబ్. తెలంగాణ పార్టీ ఎప్పుడు అబద్ధం మాట మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడదు కూడా. 100% ఇప్పుడైతే ఏం పథకాలైతే ఇస్తా అని మాట ఇచ్చిండు, దానికైనా డబల్ ఇస్తాడు కానీ తక్కువ చేయడు. ఆ నమ్మకం అయితే పబ్లిక్ 100% ఉంది. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి అసలు ఆలోచన లేదు, 100% టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మేనిఫెస్టో ప్రకటించారు కదా కేసీఆర్ గారు, ఎలా ఉందా మేనిఫెస్టో? ఎట్లా 100% బాగుంది. ఇప్పుడు కర్ణాటకలో చెప్పినట్టు ఇది ఇస్తాం అది ఇస్తాం అది ఇస్తామంటే ఇప్పుడు ఇంటికి పోతే ఎవరు లేరు. ఏదైతే మన కేసీఆర్ సాహెబ్ ఇస్తా అన్నాడు 100% ఇస్తాడు, 100% అధికారంలో టీఆర్ఎస్ పార్టీ వస్తుంది. కాంగ్రెస్ కానీ ఈ బీజేపీ కానీ ఈ మళ్ళీ ఈ జనసేన ఏమో పార్టీ అన్నారు మీరు, జనసేన పార్టీ వాళ్ళు యాక్టర్, యాక్టింగ్ చేసి వెళ్ళిపోతేనే బాగుంటుంది. యాక్టింగ్ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. 14 సంవత్సరం కొట్లాడి కష్టపడి పోరాడి పానం మీద తెచ్చుకొని టీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేసుకున్నాడు, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చుకున్నాడు. అట్లాంటి తెలంగాణని మనం వేరే చేతికి ఎట్లా పోనిస్తామని? ఎంత అదే అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు దాకా చేసుకుంటూ వచ్చినామో ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ అధిక చేసుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది టీఆర్ఎస్ పార్టీ. ఈసారి బీఆర్ఎస్ పార్టీకి వేరే ఏ పార్టీ గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ లేదంటారా? నా దృష్టిలో అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది అన్న చెప్పినాడు, ఇప్పుడు చెప్పిండు, నలుగురు కూర్చొని చక్కగా మాట్లాడలేరు వాళ్ళు, మాట్లాడతారా? వీడు వస్తే వా ఇట్లా చూస్తే ఈయన వస్తే ఈయన సీఎం అని నేను కొట్లాడుకుంటూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళు కొట్లాడే తప్ప ఈ క్యాడర్ పెంచుకోవాలా, పార్టీని కొంచెం ఫామ్ చేయాలని అట్లాంటి ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళకి ఎటువంటి పోటీ టీఆర్ఎస్ అయితే ఉండదని నేనైతే అనుకుంటున్నాను. దాదాపు ఎన్ని స్థానం వరకు గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ? నా అన్న చెప్పినట్టు అన్న అయితే ఒక నా దృష్టిలో అన్న ఒక 4 తక్కువ చెప్పిండు, 110 గెలుస్తుంది టీఆర్ఎస్ పార్టీ, 110 గెలుస్తుంది తప్పకుండా. 3వ తారీఖు మీకు తెలిసిపోతుంది.